గతేడాది ఫిబ్రవరిలో ప్రజలు ఎన్నుకున్న ఆంగ్ సూచి ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని తమ గుప్పెట్లోకి తీసుకుంది మియన్మార్ ఆర్మీ దీంతో ప్రజాస్వామ్య ప్రభుత్వం కోసం ప్రజలు చేస్తున్న ఉద్యమం తీవ్రత పెరుగుతోంది ఇప్పుడది మరింత తీవ్ర రూపం దాలుస్తోంది ప్రజాస్వామ్య అనుకూల ఆందోళనలను ప్రజా తిరుగుబాటుని సైన్యం ఉక్కుపాతంతో అణిచివేస్తోంది మియన్మార్లో సైనిక కుట్ర ఆ తర్వాత చెలరేగిన అంతర్యుద్ధంపై ఓ కుటుంబం రెండుగా చీలిన కథ ఇది దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటు కోసం జరుగుతున్న పోరాటానికి అధ్యక్షత వహిస్తున్నారు బోక్యారియిన్ ఆయన ఇద్దరు కొడుకులు సైన్యంలో పనిచేస్తుండగా మరో నలుగురు కొడుకులు తండ్రితో కలిసి సైన్యంపై పోరాడుతున్నారు ఇప్పుడ యుద్ధక్షేత్రమే ఆప్తులు ఎదురుపడే చోటుగా మారిపోయింది వారి కుటుంబాల రక్షణ రీత్యా మేము ఇందులో కొందరు వ్యక్తుల గొంతులను మార్చి వినిపిస్తున్నాం బీబీసీ ప్రతినిధి రిబేకా హెంచ్కి అందిస్తున్న ఈ కథనంలోని కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలిసివేయచ్చు వీళ్లంతా ఒకప్పుడు రైతులు కానీ ఇప్పుడు వారు దేశ సైన్యంపై పోరాడుతున్నారు వాళ్లకు కావలసింది ప్రజాస్వామ్యం ఈ గ్రూప్ నాయకుడు బోక్యాయన్ తన నలుగురు కొడుకులతో కలిసి పోరాడుతున్నారు మరో ఇద్దరు కొడుకులు సైన్యంలో పనిచేస్తున్నారు అలా తండ్రి కొడుకులు ఒకరికొకరు శత్రువులుగా మారారు వారిద్దరిలో చిన్న కొడుకు ఫోన్ చేసి ఆయన మాట్లాడారు పెద్ద కొడుకు తండ్రితో మాట్లాడడం లేదు నాపై పోరాటానికి వస్తే నేను నిన్ను వదిలిపెట్టను నాకు ప్రజలే ముఖ్యం నేను నీ వైపు ఉండలేను చాలా బాగుంది నాన్న మంచిది తండ్రి నివసించే ప్రాంతం నుంచి ఓ గంట ప్రయాణం దూరంలో కుమారుడి క్యాంప్ ఉంది సైన్యం ఇక్కడి ప్రజల ఇళ్లు ధ్వంసం చేస్తోంది తగులు పెడుతోంది చంపేస్తోంది నిరసనకారులను కాల్చి పారేస్తుంది చిన్నారులను చంపేస్తుంది మహిళలను రేప్ చేస్తుంది బహుశా నీకు ఇది తెలియదేమో పరిస్థితులను మీరు అలా చూస్తున్నారు కానీ అలా చూడటం లేదు దేశ ప్రజలు దేశ ప్రజల్లాగే బతకాలి అక్కడున్న నియమాలు పాటించాలి మా ఆలోచనలో తప్పని చెప్పకు ఓసారి ఇక్కడికి వచ్చి చూడు ఇక్కడంతా బూడిదే కనిపిస్తుంది ఈ పోరాటంలో వారు చాలా నష్టపోయారు కానీ ఓ సందర్భం మాత్రం ఈ కుటుంబానికి బాగా గుర్తుండిపోయింది వారి కొడుకు ఒకరు ఆ ఘటనని మాతో పంచుకున్నారు మాపై కాల్పులు జరుగుతున్నాయి వాళ్లు కాసి వేచి చూస్తున్నారు కనీసం దాక్కోవడానికి కూడా ఎక్కడా లేదు కనీసం పెద్ద పెద్ద చెట్లు కూడా లేవు దిక్కుతోచని స్థితిలో ఉన్న మా ప్రజల్ని పిట్టల్లా కాల్చేశారు వాళ్ల బుల్లెట్ల చప్పుడు వర్షం హోరులా వినిపించింది ఏదో సమస్య ఎదురైందని అనిపించింది నా కొడుకుల్ని కూడా కాల్చి ఉంటారు అనిపించిందని ఆమె నాతో అన్నారు సైన్యం తాము చంపిన వారి ఫోటోలను విడుదల చేసే వరకు ఆ తల్లి తను ఎంతగానో ప్రేమించే కొడుకును కోల్పోయిందని ఆ కుటుంబానికి కూడా తెలీదు నా కొడుకు సహా పదిహేను మందిని కోల్పోవడం నాకు చాలా కోపం బాధను కలిగిస్తోంది కనీసం వారి శరీరాలు కూడా మాకు దొరక్కపోవడం ఇంకా బాధ కలిగించే విషయం ఇప్పటికీ చాలా మృతదేహాలు వాళ్ల దగ్గరే ఉన్నాయని ఆమె నాతో అన్నారు యుద్ధరంగంలో ఒకరికొకరు ఎదురుపడినప్పుడు సైన్యంలో పనిచేస్తున్న కుమారుడి కోసం తండ్రి దగ్గర స్పష్టమైన సందేశం ఉంది ముందే నేను నేను దొరికితే నాకు నువ్వు ఎదురుపడితే కాల్చడం ఖాయం నువ్వు నన్ను వదిలేచ్చేమో కానీ నేను మాత్రం నిన్ను వదలను దేశం రెండుగా చీలిందనడానికి రెండుగా చీలిన ఈ కుటుంబమే సాక్ష్యం ఇప్పుడు కొన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం ఉత్తర సిక్కింలో ఆర్మీ ట్రక్కు బోల్తా పడిన ప్రమాదంలో పదహారు మంది భారత సైనికులు చనిపోయారు చట్టెన్ నుంచి తాంగూ వైపు బయలుదేరిన మూడు ఆర్మీ వాహనాలలో ఒకటి జేమా ప్రాంతంలో సన్నని వంపు వద్ద మలుపు తిరుగుతుండగా ప్రమాదవశాత్తు జారీ లోయలో పడిపోయింది విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న సహాయ బృందాలు గాయపడిన నలుగురు జవాన్లను విమానంలో ఆసుపత్రికి తరలించారు చనిపోయిన సైనికుల కుటుంబాలకు అండగా ఉంటామని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది సెంట్రల్ ప్యారిస్లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయినట్లు ఫ్రెంచ్ అధికారులు తెలిపారు ఈ ఘటనలో మరో నలుగురు గాయపడగా వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది కుర్దిష్ సెంటర్కు దగ్గరలోని పోర్టే సెయింట్ డెనిస్ ప్రాంతంలోని ఒక వీధిలో ఈ దాడి జరిగింది ఘటనా స్థలంలో అరవై తొమ్మిదేళ్ల సాయుధుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఒక పోలీస్ అధికారి చనిపోయారని పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు నగరంలోని ఓ ఉన్నత స్థాయి నేతను లక్ష్యంగా చేసుకుని దాడి చేసేందుకు వెళ్తున్న ఈ వాహనాన్ని చెక్ పాయింట్ దగ్గర పోలీసులు ఆపినప్పుడు కారులోని మహిళా పురుషుడు తమను తాము పేల్చుకున్నారని పోలీసులు తెలిపారు ఈ పేలుడుకు బాధ్యులను తామేనని పాకిస్తానీ తాలిబాన్ మిలిటెంట్ గ్రూప్ ప్రకటించింది గతేడాది అమెరికన్ పార్లమెంట్ భవనం మీద ట్రంప్ మద్దతుదారుల దాడిపై పార్లమెంట్ కమిటీ దర్యాప్తు నివేదికను విడుదల చేసింది మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఓటమిపై దారి మళ్లించేందుకు మూడు నెలల ముందే ఈ కుట్ర చేసినట్లు నివేదిక తెలిపింది ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలని సిఫార్సు చేసింది డొనాల్డ్ ట్రంప్పై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్యానెల్ సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వీస్తున్న చల్లటి గాలులతో కూడిన మంచి తుఫాను అమెరికాను వణికిస్తోంది దీంతో అనేక రాష్ట్రాల్లో అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది రెండు వేలకు పైగా విమానాలను రద్దు చేశారు బాంబ్ సైక్లోన్గా చెబుతున్న తుఫాను కారణంగా ఈ క్రిస్మస్ సీజన్ ఎన్నడూ చూడనంత చల్లగా ప్రమాదకరంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఉష్ణోగ్రతలు దాదాపుగా మైనస్ నలభై ఐదు డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి ఉత్తర అమెరికాను కమ్మేసిన బాంబ్ తుఫాన్ ఇలా ఉంది ఉత్తర డకోటాలో తీవ్రంగా కురుస్తున్న మంచు వర్షం ఈ రాష్ట్రాన్ని ముంచేస్తోంది దాదాపుగా దేశమంతా ఇలాంటి పరిస్థితులు ఏర్పడే సూచనలున్నాయి అది కూడా క్రిస్మస్ సమయంలో అయితే ఇదేదో శీతాకాలపు వండర్లాండ్ కాదు ఈ తుపాను ప్రాణాంతకంగా మారుతోంది అమెరికాలో అత్యధిక ప్రాంతాల్లో మునుపెన్నడూ చూడనంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి విమానాశ్రయాల్లో పరిస్థితి గందరగోళంగా ఉంది ఇది న్యూయార్క్ కోవిడ్ తరువాత చాలామంది గతంలో మాదిరిగా వేడుకలు చేసుకునే క్రిస్మస్ ఇది అయితే దేశమంతా వేలాది విమాన సేవలు రద్దయ్యాయి దాంతో కొంతమంది బలవంతంగా తమ ప్రయాణాలని రద్దు చేసుకున్నారు మరికొంతమంది ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో పడ్డారు కంగారుగా అనిపించింది ఇతర మార్గాలు ఏమున్నాయో ఫోన్లలో వెతుకుతున్నాము బహుశా అట్లాంటా వెళ్లేందుకు ఇక్కడి నుంచే బస్సు దొరకవచ్చు కాకపోతే ఇరవై గంటల ప్రయాణం చేయాలి అది చాలా ఇబ్బందిగా ఉంటుంది కానీ అక్కడకు వెళ్లేందుకు చేయగలిగింది చేయాలి మాకు వేరే మార్గం లేదు కదా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధ్యక్షుడు బైడెన్ విజ్ఞప్తి చేశారు ఇది అత్యంత తీవ్రమైన వాతావరణ హెచ్చరిక ఒక్లహామా నుంచి వ్యోమింగ్ వరకు అక్క నుంచి మైన్ వరకు వెళుతోంది దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అందుకే ప్రతి ఒక్కరూ అధికారుల హెచ్చరికల్ని పాటించండి అల్పపీడన ముద్రిత వల్ల కెనడా నుంచి టెక్సస్ మెక్సికో సరిహద్దుల వరకు బలమైన గాలులు మంచు హిమం గడ్డగట్టించే పరిస్థితులు ఉంటాయి అమెరికాలోని మిడ్వెస్ట్ ప్రాంతంపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభైల నుంచి ఇదే అత్యంత చల్లగా ఉండే క్రిస్మస్ కాబోతుంది సాధారణంగా వేడిగా ఉండే ఫ్లారిడాలోనూ ఉష్ణోగ్రతలు గడ్డగట్టే స్థాయికి పడిపోయాయి న్యూయార్క్లో భారీ స్థాయి మంచు తుపానులు కొద్ది రోజుల పాటు కొనసాగే పరిస్థితులున్నాయి అమెరికన్లు అనుకున్న దానికన్నా ముందుగా ప్రయాణాలు చేయాలని లేదా క్రిస్మస్కు ఉన్న చోటే ఉండాలని కోరుతున్నారు అధికారులు ఇరాన్లో నిరసనలు మొదలై మూడు నెలలు దాటుతోంది వీటిపై ఉక్కుపాదం మోపిన పోలీసులు వేల మందిని అదుపులోకి తీసుకున్నారు అందులో ఎక్కువ మంది మహిళలే జైలు అధికారులు తమను చిత్రహింసలు పెట్టారని తీవ్రంగా కొట్టారని బాధితు మహిళలు చెబుతున్నారు జైల్లో ఉన్న వారి గురించి బహిరంగంగా మాట్లాడొద్దని వారి కుటుంబాలను బెదిరిస్తున్నారు అయితే కొంతమంది మహిళలు జైలు నిర్బంధంలో తమపై జరిగిన దారుణాలను వివరించారు ఇరాన్ నుంచి బీబీసీ ప్రతినిధి మరియు మాఫ్షాంగ్ అందిస్తున్న కథనం ఇరాన్లో స్వేచ్ఛ కోసం సాధారణ జీవితం కోసం పోరాడుతున్న వేల మందిలో పంతొమ్మిదేళ్ల యాళ్ల ఒకరు ఆందోళనలు మొదలైన నలభై రోజుల తరువాత ఆమెను తెహ్రాన్లో అరెస్టు చేశారు మంది నాపై దాడి చేశారు కళ్ళకు గంతలు కట్టి జైల్లో పడేశారు తెహ్రాన్లోని అత్యంత క్రూరమైన జైళ్లలో ఒకదాని నుంచి విడుదలైన తరువాత ఆమె చెప్పిన మాటలివి నా పంతొమ్మిదేళ్ల జీవితంలో ఎన్నడూ తిననని దెబ్బలు గత పన్నెండు పదమూడు రోజుల్లోనే తినాల్సి వచ్చింది వాళ్ళు నన్ను ఎంతలా కొట్టారో మీరు ఊహించలేరు అందుకు నేనేమీ బాధపడటం లేదు నేను ఇలాగే ఉంటానని వారికి చెప్పాను కొన్ని రోజుల తర్వాత యాల్డా మరణించారు ఆమె డోస్ తీసుకున్నారని ఇరాన్ అధికారులు తెలిపారు అయితే మరణానికి కారణాలేంటో తెలియదని ఫోరెన్సిక్ నివేదికలో పేర్కొన్నట్లు బీబీసీకి సమాచారం అందింది జైలు నిర్బంధంలో ఉన్న మహిళలను విచారణాధికారులు హింసించినట్లు ఖచ్చితమైన సమాచారం మాకందింది ముప్పై మూడేళ్ల మీనా ఓ జిమ్ ఇన్స్ట్రక్టర్ ఆందోళనల్లో పాల్గొన్నందుకు ఆమెను అరెస్టు చేశారు అరాక్ జైల్లో నెల రోజుల నిర్బంధం తర్వాత విడుదలైనప్పుడు ఆమె ఇలా కనిపించారు నలభై ఆరేళ్ల ల్యాబ్ టెక్నీషియన్ ఫర్జానేతో పాటు ఆమె భర్తను కూడా పోలీసులు అరెస్టు చేశారు నేరం అంగీకరించాలని వారిపై ఒత్తిడి తెచ్చారు ఆమెను శారీరకంగా మానసికంగా తీవ్రంగా హింసించారు కర్రతో ఆమె తలపై కొట్టారు ఆమెతో పాటు కుటుంబ సభ్యులను కూడా బెదిరించారు మూడు రోజుల క్రితం శిక్ష విధించిన పదహారు మందిలో ఈ దంపతులు కూడా ఉన్నారు జైలు శిక్ష పడింది ఆమె భర్తకు మరణశిక్ష విధించారు ఈ బాధితుల వాంగ్మూలాలన్నీ మచ్చుకు కొన్ని మాత్రమే కుటుంబ సభ్యుల్లో ఎవరి మీద కోర్టులో విచారణ జరగలేదు వారికి న్యాయవాదిని ఇవ్వలేదు కొద్ది నిమిషాల్లోనే విచారణ ముగిసింది నిష్పాక్షిక విచారణకు అవకాశం లేక ఇంకా చాలామంది జైళ్లలో ఒంటరి చిత్రహింసలు లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు కానీ ఇక్కడ అబ్దానంలో ఓ అరుదైన వేడుక జరుగుతోంది ఈ పదహారేళ్ల బాలిక బెయిల్పై విడుదలైంది ఇంకా నిర్బంధంలో ఉన్న చాలామంది గురించి ఎన్నో ఆందోళనలున్నాయి యుక్రెయిన్ మీద యుద్ధంలో రష్యాకు సాయపడేందుకు రష్యన్ మెర్సనరీ గ్రూప్ వేగ్నర్కు నార్త్ కొరియా రాకెట్లు క్షిపణులు సరఫరా చేసిందన్న అమెరికా ఆరోపణలను నార్త్ కొరియా తిరస్కరించింది ఇలా ఆయుధాలు సరఫరా చేయడం ఐక్యరాజ్యసమితి తీర్మానాలను ఉల్లంఘించడమేనని వైట్ హౌస్ నాయకత్వం తెలిపింది ఇందుకు గాను వేగ్నర్ పై మరికొన్ని ఆంక్షలు విధిస్తామని ప్రకటించింది ఆయుధాల సరఫరాకు సంబంధించిన ఆరోపణలను వేగ్నర్ కూడా తిరస్కరించింది కేసులు భారీగా పెరుగుతున్న సంకేతాలు ఉన్నప్పటికీ కోవిడ్ ఇన్ఫెక్షన్లను నియంత్రణలోనే ఉన్నాయని చైనా చెబుతోంది కొన్ని సోషల్ మీడియా పోస్టులు చైనాలో నిలిపివేసిన వార్తా సంస్థల నివేదికలు కూడా కేసుల పెరుగుదలను సూచిస్తున్నాయి కోవిడ్ కేసులు ఎక్కువ ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలను కఠినతరం చేసేందుకు భారత ప్రణాళిక సిద్ధం చేస్తోంది మధ్యప్రదేశ్లోని ధార్ ప్రాంతంలో డైనోసార్ల కాలం నాటి రహస్యాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి ఈ ప్రాంతంలో శాస్త్రవేత్తలకు కోట్ల ఏళ్ల కిందటి డైనోసార్ల గుడ్ల ఆనవాళ్లు లభించాయి అంతేకాదు ఈ ప్రాంతంలో ఒకప్పుడు సముద్ర ప్రాణులు వృద్ధి చెందాయనేందుకు ఆధారాలు కూడా లభించాయి దాంతో ఈ ప్రాంతాన్ని ఇకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి బీబీసీ ప్రతినిధి సల్మాన్ రావి అందిస్తున్న కథనం భూగ్రహం ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి వేర్వేరు కాలాల్లో జరిగిన పుట్టుక అంతాలకు సంబంధించిన ఆధారాలు మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాకు చెందిన ఈ ప్రాంతంలో బయటపడ్డాయి ట్రయాసిక్ జురాసిక్ క్రిటేషియస్ కాలాల్లో భూమిపైన జరిగిన పరిణామాలకు సాక్ష్యాలు ఈ విశాల ప్రాంతంలో చెల్లా కనిపిస్తున్నాయి అది భూమిపైన డైనోసార్లు సంచరించిన కాలం ధార్ జిల్లాలో వేర్వేరు ప్రజాతులకు చెందిన డైనోసార్లవి మూడు వందల గుడ్లు ముప్పై గూళ్ళకూ సంబంధించిన శిలాజాలు ఇక్కడి పడి ఉన్నాయి ఎంత విస్తృతంగా అంటే పొలాల్లో పనిచేసే రైతులకు పశువుల కాపర్లకు కూడా ఇవి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి మొదట్లో మాకు చేప శరీరానికి సంబంధించిన శిలాజ భాగం దొరికింది ఆ తర్వాత మాకు దంతం దొరికింది అది డైనోసార్ది ఇంకా అలాంటివి చాలానే దొరికాయి దాంతో ఈ ప్రాంతంలోని గ్రామీణులు ఈ గుండ్రని రాళ్లను పూజించే ఆచారం కూడా మొదలైంది ఆ తర్వాత ఈ ప్రాంతం పైన స్మగ్లర్లా కన్ను పడింది గ్రామస్తులకు ఆశలు చూపించి వీటిని కొనే ప్రయత్నం చేస్తున్నారు కొంతకాలం తర్వాత బయట వాళ్ళు రావటం మొదలైంది చాటుగా వచ్చి దొరికితే మాకివ్వండి అంటున్నారు కానీ అది బయటపడితే ప్రమాదం వాళ్ళు పట్టుబడితే మమ్మల్ని కూడా జైల్లో పెడతారు నన్ను కూడా ఒక ఆయన ఒక ఫాసిల్ ముక్క ఇవ్వమని అడిగాడు ఇక పూజ విషయానికి వస్తే మా తండ్రులు తాతల కాలం నుంచి వీటిని పూజించే ఆచారం ఉంది డైనోసార్ల గూళ్లకు సంబంధించిన శిలాజాలు కూడా నలువైపులా ఉన్నాయి డైనోసార్ ఫాజిల్ పార్క్ లో దొరికిన గుడ్లలో మూడు వేర్వేరు రకాలవి గుర్తించారు వీటి సైజులు ఆరున్నర సెంటీమీటర్ల నుంచి ఇరవై సెంటీమీటర్ల వరకు ఉన్నాయి భూమీత డైనోసార్లు విలుప్తమైపోతున్న సమయంలో డైనోసార్ల చిట్ట చివరి ప్రయాణం సాగిన కాలానికి సంబంధించిన శిలాజాలు ఇవి అందుకే ఇవి చాలా ముఖ్యమైనవి డైనోసార్ల లాస్ట్ వాక్ ఇక్కడే జరిగిందన్నమాట తర్వాత డెక్కన్ వోల్కను ఆ తర్వాత డైనోసార్లు అంతరించిపోవడం జరిగాయి కాబట్టి డైనోసార్లు చివరి ప్రస్థానానికి సంబంధించిన ఈ రాళ్లు దాదాపు ఆరున్నర కోట్ల ఏళ్ల కిందటివి మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఇప్పుడు నేను నిలబడ్డ ఈ ప్రాంతంలో దాదాపు ఆరున్నర కోట్ల ఏళ్ల కింద డైనోసార్లు వాటికన్నా ముందు అంతకన్నా పెద్దవైన టైటానోసార్లు సంచరించాయి దానికి సాక్ష్యంగా వాటి గూళ్లకు సంబంధించిన శిలాజాల రూపంలో ఇక్కడ సురక్షితంగా ఉన్నాయి నేను నిలబడ్డ చోట దాదాపు పదిహేడు గూళ్లున్నాయి ఇలాంటి గూళ్లు ఈ చుట్టుపక్కల మరో ముప్పై ప్రాంతాల్లో ఉన్నాయి స్థానిక అటవీ శాఖ ఉద్యోగులు డైనోసార్లు టైటానోసార్ల గుడ్లకు సంబంధించిన శిలాజాలు దాదాపు మూడు వందల వరకు కనుగొన్నారు ఇప్పుడు దేశం నలుమూలల నుంచి భూగోళ శాస్త్రవేత్తలు ఇక్కడికి వస్తున్నారు వారంతా కలిసి పనిచేస్తూ ఈ ప్రాంతానికి యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తింపు తేవడానికి ప్రయత్నిస్తున్నారు ఢిల్లీలో వాళ్లు నిర్వహించిన ఒక సెమినార్లో నేను పాల్గొన్నాను శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశాను వారసత్వ ప్రదేశం దృష్టితో చూస్తే ప్రపంచానికి ఇదో అద్భుతమైన ప్రదేశం అవుతుంది మనం ఎలా రూపొందాం మన నేల ఎలా తయారైంది ఖండాలు ఎలా ఏర్పడ్డాయి ఎలాంటి ఆధారాలు దొరికాయి వంటి ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు ఉన్నాయి వహపే ప్రమాణ దీకర ఈ ప్రాంతంలో లభించిన శిలాజాలకు సంబంధించిన కాలంలో భారత భూభాగం దక్షిణ గోళార్ధంలో ఉండేదని శాస్త్రవేత్తల అంచనా మోస్ట్ ఇంపార్టెంట్ డైనోసార్ శిలాజం చాలా ముఖ్యమైనది ప్రపంచంలోకెల్లా భారతీయ డైనోసార్లు చాలా ముఖ్యమైనవి ఆనాడు భారత భూభాగం మిగతా ప్రపంచం నుంచి విడిపోయి ఉత్తరం వైపు ప్రయాణిస్తున్న దీవిగా ఉండేది ఆ కాలంలో డైనోసార్లు బాగా వృద్ధి చెందాయి నార్త్వర్డ్ ధార్ నర్మదలోయల వారసత్వాన్ని కాపాడే కృషిలో ఉన్న అధికారులు శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఈ ప్రాంతానికి గనక యునెస్కో ఈకో హెరిటేజ్ హోదా లభిస్తే ఈ ప్రాంతంలో లభ్యమవుతున్న దాదాపు ఏడు కోట్ల ఏళ్ల కిందటి శిలాజాలను కాపాడటంలో మద్దతు దొరుకుతుంది శాస్త్రవేత్తలు తొలిసారిగా చెప్పుకోదగ్గ సంఖ్యలో బేబీ పింక్ గువానాలను కనుగొన్నారు ఇవి గాలిపాగోస్ దీవుల్లోని ఓ చిన్న భూభాగంలో మాత్రమే కనిపిస్తాయి అంతరించిపోయే దశకు చేరుకున్న ఈ చిన్న జీవులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందలు మాత్రమే మిగిలాయి ఇదో బేబీ పింక్ ఇగువానా మొట్టమొదటిసారి యుక్త వయస్సులో ఉన్న వీటిని కనుగొన్నారు శాస్త్రవేత్తలు పుట్టినప్పుడు ఆకుపచ్చ రంగులో ఉండే ఇగువానాలు పెద్దయ్యాక గులాబీ రంగులోకి మారుతాయి అంతరించిపోవడానికి చేరువలో ఉన్న ఈ జాతుల సంరక్షణలో జరిగిన కీలక పరిశోధన ఇది వీటి సంఖ్య సుమారు రెండు వందల నుంచి మూడు వందల కంటే ఎక్కువ ఉండకపోవచ్చని మా అంచనా ఒకవేళ మేము వీటిని ఉంటే వాటికి పొంచి ఉన్న ముప్పుపై పోరాడకపోయుంటే కొన్నేళ్లలోని ఇవి అంతరించిపోవచ్చు ప్రత్యేకమైన జీవులుగా వీటికి రెండు వేల తొమ్మిదిలో గుర్తింపు దక్కింది ఇవి గలపగోస్ ఇజబెల్ ఐలాండ్లోని ఓల్ఫ్ పర్వత సానువుల్లోనే కనిపిస్తాయి ఇప్పుడిక కార్టూన్ టైం రైతుల దినోత్సవం సందర్భంగా బీబీసీ కార్టూనిస్ట్ కీర్తిష్ కుంచు నుంచి వెలువడిన వ్యంగ్యాస్త్రం ఇది ఇక ఫైనలీ పార్టీ మూడుకి వచ్చేద్దాం ఇంతకీ ఇక్కడ కనిపించబోయేది కేక పేస్ట్రీనా అంటే రెండు అని చెప్పొచ్చు క్రిస్మస్ వేడుకల్లో భాగంగా యూరోప్లో తప్పనిసరిగా కనిపించే క్రిస్మస్ లాగ్ని తయారు చేశారు ఫ్రాన్స్ షెఫ్ నోరూరించే ఈ డిజర్ట్ తయారీకి పద్దెనిమిది నెలలు పట్టింది క్యారమెల్ జింజర్ బ్రెడ్ చాక్లెట్ని ఉపయోగించి దీన్ని తయారు చేశారు దీని ఖరీదు దాదాపు రెండు వందల అరవై ఐదు డాలర్లు ఇది పన్నెండు మందికి సరిపోతుంది